బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఏంటి అసలు మార్కెట్లో ఈ బ్లడ్ బాత్లు ఈ విధంగా కంటిన్యూ అవుతున్నాయి? ఎందుకంటే ఆల్ టైము 75,124 నుంచి ఇవాళ మార్కెట్ చూస్తే 72,488 సెన్సెక్స్. నిఫ్టీ విషయానికి వస్తే 22,700 నుంచి 21,995 నిఫ్టీ వచ్చింది. ఎందుకు ఇంత పెద్ద ఫాల్ అనేది మళ్ళీ మార్కెట్లో స్టార్ట్ అయిందంటారు అసలు? సార్, ఫస్ట్ థింగ్ మన మార్కెట్స్కి సంబంధించి ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాము, రిస్క్ రివార్డ్ రేషియో అప్ సైడ్ అయితే మనకు అస్సలు 80% ఫేవరబుల్గా ఉండదు. ఎప్పుడైతే మనకి ఫుల్ బుల్ రన్ అనేది సాగుతూ ఉంటుందో, ఒక చిన్నపాటి నెగటివ్ న్యూస్ కూడా హ్యూజ్ కరెక్షన్స్ని ట్రిగ్గర్ చేస్తూ ఉంటుంది. మనకి సుమారుగా 1 ఏప్రిల్ 10వ తారీఖున మనకి దాదాపుగా అన్ని ఆల్ టైమ్ హైస్ని టచ్ చేశాయి. ఆల్మోస్ట్ ఎవ్రీ మార్కెట్, ఐ మీన్ సెన్సెక్స్ ఆర్ నిఫ్టీ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఎట్ ఆల్ టైమ్ హై. ఎవ్రీ సెక్టర్ ఇస్ ఎట్ ఆల్ టైమ్ హైస్. అన్ని బాగా రన్ అవుతున్న టైంలో మనకి ఫస్ట్ ఈ మారిషియస్ ట్యాక్స్ ట్రీటీ రద్దవ్వటం, యాక్చువల్గా చాలామంది ఏమనుకుంటున్నారు అని అంటే, ఇదంతా జరగడానికి కారణం మనకి ఇజ్రాయెల్ వార్ రిలేటెడ్ ఇష్యూ అని అనుకుంటున్నారు. యాక్చువల్గా ఇజ్రాయెల్ వార్ రిలేటెడ్ ఇష్యూ ఒకటే రీజన్ అయ్యి ఉండుంటే, ఇజ్రాయెల్కి మోర్ రిలేటెడ్ యుఎస్ మార్కెట్. యుఎస్ మార్కెట్లో లేని కరెక్షన్ మన ఇండియన్ మార్కెట్కి ఎందుకు వస్తుంది? ఇన్ఫ్యాక్ట్ అసలు ఇజ్రాయెల్లో దాడి జరిగిన రోజు కూడా ఇజ్రాయెల్ స్టాక్ మార్కెట్ పడిపోలే, ఇన్ఫ్యాక్ట్ 0.5% పాజిటివ్గా క్లోజ్ అయింది అక్కడ కూడా. సో బేసిక్గా అసలుడికి లేని నొప్పి, ఇంత దూరంలో ఉన్న మనకేంటి? అసలు మనకి ఇజ్రాయెల్కి వార్కి సంబంధించి ఎటువంటి ఇది లేదు. చైనా రియాక్ట్ అవుతుంది, రష్యా రియాక్ట్ అవుతుంది, యుఎస్ రియాక్ట్ అవుతుంది, సౌదీ రియాక్ట్ అవుతుంది, ఇవి రియాక్ట్ అవుతున్నాయి తప్పించి ఇండియా ఎటువంటి రియాక్షన్ కూడా ఇవ్వని టైంలో కూడా మన ఇండియన్ మార్కెట్ కరెక్ట్ అవుతుంది అని అంటే, మనకి రకరకాల పారామీటర్స్ ఉన్నాయి. ఫస్ట్ పారామీటర్ వచ్చేసరికి, ఫస్ట్ అసలు మనకి ఫస్ట్ ట్రిగ్గరింగ్ జరిగింది ఒక రకంగా మనకి మారిషియస్ ట్యాక్స్ ట్రీటీ ఇష్యూ. సో ఎప్పుడైతే ఎఫ్పిఐస్కి సంబంధించి, అంటే ఎఫ్ఐఐస్ అంటూ ఉంటాం కదా, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఎఫ్పిఐస్ ఆర్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, సో వీళ్ళకి సంబంధించినటువంటి ట్యాక్స్ రిలేటెడ్ అమెండ్మెంట్స్ ఎప్పుడెప్పుడైతే వస్తాయో ఆ పర్టికులర్ టైంలో మనకి కరెక్షన్స్ అనేవి చాలా డీప్గా జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడున్న ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటి అని అంటే, ఎలక్షన్స్ విత్ ఇన్ నో టైం జరుగుతున్న టైంలో వీళ్ళు ఇప్పుడు ఎందుకు ఇటువంటి ట్యాక్స్ ట్రీటీ క్యాన్సిలేషన్కి తీసుకొచ్చారు? వాళ్ళు ట్యాక్స్ ట్రీటీని ఎందుకు క్యాన్సిల్ చేశారు? సహజంగా ఎప్పుడైతే ఇట్లాంటి క్యాన్సిలేషన్స్, అంటే ట్యాక్స్ ట్రీటీ క్యాన్సిలేషన్స్ జరుగుతూ ఉంటాయో ఆ టైంలో మార్కెట్ కరెక్షన్స్ చాలా హెవీగా జరుగుతాయి. ఎంతలా అంటే 10%, 15%, 20% కూడా పడిపోతూ ఉంటాయి. సో దానికి సంబంధించి నా అంచనా మేరకు ఇండియన్ గవర్నమెంట్ చాలా క్యాలిక్యులేటెడ్గానే ఉంది. ఇంతకు ముందున్న సిచ్యువేషన్స్లో మన ఇండియాలో డిఐఎస్ దగ్గర పెద్ద ఫండ్ ఉండేది కాదు. ఏదైనా ఫాల్ ఎదుర్కొనే సిచ్యువేషన్ వచ్చినప్పటికీ మన డిఐఎస్ సపోర్ట్ చేసే సిచ్యువేషన్లో లేరు. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి డిఐఎస్, అంటే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో విపరీతంగా డబ్బులు ఉన్నాయి. అండ్ దానికి తోడు మనకి మొన్న జరిగినటువంటి సెబీ రివ్యూ తర్వాత చాలా మటుకు డబ్బులు కూడా, అంటే వాళ్ళు రీబ్యాలెన్సింగ్ చేశారన్నమాట. రీబ్యాలెన్సింగ్ చేసిన తర్వాత లాస్ట్ క్యాప్లో పంప్ చేయడానికి వీటన్నిటికీ కూడా సరిపడే డబ్బులు, క్యాపిటల్ రెడీగా ఉంది. సో బేసిక్గా డిఐఎస్ ఒకవేళ ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా సెల్ చేసినప్పటికీ, ఈ డిఐఎస్ అంటే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ మనీని మళ్ళీ పంప్ చేసి మార్కెట్ని స్టెబిలైజ్ చేయగలుగుతుంది అనే ఒక ధైర్యంతో మన గవర్నమెంట్ కూడా ఇటువంటి నిర్ణయం తీసుకుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఒక రకంగా చెప్పాలి అని అంటే, ఇప్పుడు జరిగిన కరెక్షన్ ఒక డీప్ కరెక్షన్ ఏం కాదు, బట్ స్కేరీగా జరుగుతోంది. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు 18వ తారీఖు నిఫ్టీ ఎక్స్పైరీ గురువారం రోజు, సుమారుగా మధ్యాహ్నం టైంలో 3 మినిట్స్లో, వితిన్ 3 మినిట్స్, అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని సిచ్యువేషన్ లాగా ఒక ఫ్రీక్ ట్రేడ్ టైప్స్లో జరిగింది. సహజంగా ఫ్రీక్ ట్రేడ్ అంటే ఏంటి అంటే, ఎక్కడైతే లిక్విడిటీ ఉండదో సడన్గా స్పైక్ అవుతూ ఉంటాయి అన్నమాట. సడన్గా పడిపోవటం, సడన్గా పెరగటం సహజంగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్లో జరుగుతాయి. అట్లాంటిది ఈరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో అటువంటి క్యాండిల్స్ ఫామ్ అయినాయి. 3 నిమిషాల్లో నిఫ్టీ 150 పాయింట్లు పడిపోయింది, బ్యాంక్ నిఫ్టీ 250 పాయింట్లు పడిపోయింది. అది ఎక్స్పైరీ టైంలో జరిగినటువంటి కండిషన్. అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది, ఎఫ్ఐఏఎస్ ప్రెషర్ పెడుతున్నారు మార్కెట్ మీద. సో ఇది వార్ రిలేటెడ్ ఇష్యూ కాదు. డిఐఎస్ ఒక రకంగా మార్కెట్ని బాటం నుంచి సపోర్ట్ చేసుకుని వస్తున్నప్పటికీ, వాళ్ళు పంపింగ్ చేసిన మార్కెట్ తోటి కొంచెం ఇవాళ ఒక రకంగా మార్కెట్ హయ్యర్లోనూ ఓపెన్ అయింది, హయ్యర్లో స్టెబిలైజ్ అయింది. అయినప్పటికీ ఆ అడ్వాంటేజ్ హయ్యర్ లెవెల్స్లోకి వెళ్ళిన తర్వాత అడ్వాంటేజ్ని తీసుకొని వాళ్ళు ఒక్కసారిగా ఒక పెద్ద బాస్కెట్ ఆర్డర్ వదిలినట్టుగా వదిలారు. మళ్ళీ మార్కెట్ మనకి నెగిటివ్ టెరిటరీలోకి వెళ్ళిపోయింది. ఇవాళ లోవర్ రేంజ్ నుంచి ఇండియా విక్స్ దాదాపుగా 10% షూట్ అయింది. 60 రూపాయల దగ్గర ఉన్న ప్రీమియం దాదాపుగా 400 రూపాయలకి వెళ్ళిపోయింది మనకి బ్యాంక్ నిఫ్టీస్లో. ఈరోజు ఎక్స్పైరీ ట్రేడ్లో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేసి ఉండుంటారో ట్రేడర్స్ అందరూ దాదాపుగా చాలామంది డబ్బులు వైపౌట్ అయిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇటువంటి ట్రేడ్స్ నేను గత కొన్ని రోజుల్లో సెన్సెక్స్లో విన్నాను, మిడ్ క్యాప్ నిఫ్టీలో విన్నాను. కానీ ఇటువంటి అసలు నీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్పైరీ డే ఇటువంటి కండిషన్ ఒకటి బిల్డ్ అవుతుంది కూడా ఊహించలే. అంటే ఎఫ్ఐఎస్ యొక్క ప్రభావం మార్కెట్ మీద ఈ రేంజ్లో ఉంటుంది. మన ప్రభుత్వం ఊహ కరెక్టే, ఎంతవరకు బ్రాడర్ పిక్చర్లో మార్కెట్ ఎక్కువ కింద పడదు అని. కానీ మనకి ఇంట్రాడే వాలటాలిటీ అనేది మాత్రం కంటిన్యూస్గా క్రియేట్ అవుతుంది. దాంతోపాటుగా ఇన్ బిట్వీన్ మనకి ఇంకొక న్యూస్ వచ్చింది ఏంటి అని అంటే, యుఎస్లో మనకి ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ కావట్లేదు. అది డే అండ్ మంత్ ఆన్ మంత్ మనకి ఎప్పుడైతే ఆ ఫిగర్స్ అయితే వస్తున్నాయో మనకి ఆ ఫిగర్స్ అనేవి పెరుగుతున్నాయి తప్పించి కంట్రోల్ కావట్లేదు. సో వాళ్ళు ఏవైతే రేట్ కట్స్ అనేవి మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ రేట్ కట్స్ అనేవి పోస్ట్పోన్ అవుతున్నాయి. సో బేసిక్గా అది కూడా ఒకటి మార్కెట్లో కన్ఫ్యూజ్ అయింది. ఒక డే ఫాల్కి అది డెఫినెట్గా ఒక కారణమైంది. కానీ ఆ తర్వాత యుఎస్ మార్కెట్స్ అయితే స్టెబిలైజ్ అయిపోయాయి. వార్ఫియర్ తర్వాత గ్లోబల్ మార్కెట్స్ అని స్టెబిలైజ్ అయ్యాయి. ఈరోజు మన మార్కెట్స్ పడే టైంకి కూడా యుఎస్ మార్కెట్స్ అండ్ యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా స్టేబుల్గా ఉన్నాయి. కేవలం ఇండియన్ మార్కెట్ మాత్రమే పతనానికి కారణం అవడానికి కారణం ఈ మారిషియస్ ట్యాక్స్ రేటీ ఇష్యూ. ఇంతకు మించిన రీజన్ మన మార్కెట్స్కి ఏవీ లేవు. మన జీడిపి డేటాస్ బాగున్నాయి, ఇన్ఫ్లేషన్ డేటాస్ బాగున్నాయి, మన డేటాస్ అన్నీ బాగున్నాయి, మనకి ఎటువంటి ఇష్యూ లేదు. కేవలం ఇది ఒకటే నేను అనుకోవడం. గోయింగ్ ఫర్దర్ మేబీ ఇక్కడ సమ్వేర్ అరౌండ్ ఇంకొక 0.5% ఆర్ 1% లెవెల్లో మేబీ మన మార్కెట్ ఒక మంచి స్టెబిలిటీ తీసుకోవచ్చు అని అనుకుంటున్నాను. రీసెంట్గా నేను ఇవాళ చూసిన దాని ప్రకారం 50-day మూవింగ్ యావరేజ్ దగ్గర కూడా ఉంది. సహజంగా మార్కెట్లో 50-day మూవింగ్ యావరేజ్ అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్గా మార్కెట్ భావిస్తుంటుంది. సో ఈ రోజు వచ్చిన ఫాల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఒక చిన్న ఏదైనా ఉంటే కొద్దిగా స్లిప్పేజ్ ఉండి అక్కడ నుంచి కొంత స్టెబిలైజ్ అవడానికే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నాను. అండ్ గోయింగ్ ఫర్దర్ ఈ ఇష్యూ ఏదైతే మార్కెట్లో కొంచెం ప్యానిక్ క్రియేట్ చేస్తుందో దానికి రిలేటెడ్ ఇష్యూ, దానికి రిలేటెడ్ సెల్లింగ్ అంతా కూడా మార్కెట్లో ఫ్యాక్టర్ అయిపోతుంది. ఫ్యాక్టర్ అయిపోయిందనే నేను బిలీవ్ చేస్తున్నాను. ఇంకెక్కువ దూరం ఉండకపోవచ్చు నెగిటివ్ సైడ్ మేబీ. హౌఎవర్ మనకి ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి మళ్ళీ ఒక యూటర్న్ తీసుకోవడానికి కూడా ప్రాబబిలిటీ ఉంది. బట్ ఇన్వెస్టర్స్కి మాత్రం అగైన్ ఐ వార్నింగ్, హయ్యర్ సైడ్ రిస్క్ రివార్డ్ రేషియో ఫేవర్ చెయ్యదు. మనం ఎంతసేపటికి కూడా బాండ్స్లో ఈ సంవత్సరం, నా ఉద్దేశం 2025 సంవత్సరం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మన బాండ్స్లో డబ్బులు పెట్టుకొని కొద్దిగా ప్రశాంతంగా ఉండడం చాలా మంచిది. దానికి గల ప్రధాన కారణం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, అటు యుఎస్ ఎలక్షన్స్, ఇండియన్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మనకి ఏవైతే మార్కెట్లో ఉన్న ఫియర్స్, ఇన్ఫ్లేషన్ అండ్ రిసెషన్స్ అన్ని ఉన్నాయి, అన్ని ఫ్యాక్టర్ అవుతాయి ఒకేసారి. ఒక కంప్లీట్ క్లారిటీ వస్తుంది, ఫుల్ ఫ్యాక్టర్ అయిపోతాయి మార్కెట్, ఫ్యాక్టర్ అయిపోతుంది. ఎస్, ఒక 20% మార్కెట్ పట్టడానికి కూడా ఛాన్స్ ఉంది స్టేబుల్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ. సో మనం దీంట్లో ట్రాప్ అవ్వకుండా ఉండడానికి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఈ టైంలో చేయకుండా ఉండడమే బెటర్. పాత వాళ్ళు ఉంటే కంటిన్యూ చేసుకుంటారు, ప్రాబ్లం లేదు. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఈస్ నాట్ సజెస్టెడ్ నౌ, నో రిస్క్ రివార్డ్ రేషియో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ. ఎందుకు మార్కెట్లో ఇంత పెద్ద ఎత్తున బ్లడ్ బాత్ కొనసాగుతుందనే అంశం గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ మన ప్రేక్షకులకు అందజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.